బ్యాక్ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కే కొత్తగా పార్టీలు రావటం పార్టీలకు కొత్త అధ్యక్షులు రావటంతో రాజకీయం హాట్ హాట్ గా మారింది విపక్ష పార్టీలన్నీ నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నాయి పాదయాత్రలకు సిద్ధమవుతున్న విపక్ష నేతలు కూడా ఇదే సమస్యను ఎజెండాగా తీసుకుని కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఇప్పటికే ప్రకటించిన 50,000 ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఉద్యోగాల భర్తీకి ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రగతి భవన్లో ఉద్యోగాల భర్తీపై సమీక్ష జరిపిన కేసీఆర్ నూతన జోనల్ విధానానికి అడ్డంకులు తొలగటంతో నియామక ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలన్నారు ఈ నెల 13న జరిగే మంత్రివర్గ సమావేశానికి ఖాళీల నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు నాగేశ్వర్ గారు తక్షణమే ఉద్యోగాల భర్తీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు సో ఎంతవరకు నిరుద్యోగులకు కొంత ఊరట కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ మాట చాలా రోజుల నుంచి చెప్తున్నారు మనకు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కూడా చెప్పారు అవును సో ఇది ప్రతి సందర్భంలోనూ చెప్తూ వస్తుంటారు మనకు తెలియదు మరి ఆఖరికి ఏమవుతుందో ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే ఇది టిఆర్ఎస్ మొదట్లో అసలు మేము ఉద్యోగాలు ఇచ్చాము ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయన్నారు పెద్ద ప్రతిపక్షాలు గొడవ చేశాక 50,000 ఉద్యోగాలు ఉన్నాయి ఇస్తామన్నారు అంటే మనం 50,000 ఉద్యోగాలు ప్రకటనకు ముందు ప్రకటనలు చూడండి అసలు మేము ఇచ్చేసాం ఆల్రెడీ 100,000 పైగా ఉద్యోగాలు అని చెప్పి లిస్టు కూడా చెప్పారు మళ్ళీ తర్వాత లేదు ప్రతిపక్షాలు లేదు లేదు ఖాళీగా ఉన్నాయి మీరు ఫిలప్ చేయడం లేదు అంటే అసలు ఖాళీలు ఎక్కడ ఉన్నాయి మేము సింగరేణులు ఎన్ని ఇచ్చాం పోలీసులు అన్ని ఇచ్చామని లిస్ట్ అంతా చదివాం తర్వాత సడన్ గా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు 50,000 దుబ్బాక జిహెచ్ఎంసీ వైఫల్యం ముఖ్యంగా దుబ్బాక ఫెయిల్యూర్ తన ఓటమి తర్వాత 50,000 ఉద్యోగాలు వచ్చాయి సో దుబ్బాక ఓటమి తర్వాత 50,000 ఉద్యోగాలు ప్రకటన చేశారు కానీ ఇప్పటి వరకు మళ్ళీ లేదు మళ్ళీ హుజూరాబాద్ ఎన్నిక సమయంలో మళ్ళీ వస్తున్నాయి సో అందువల్ల ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు ఇంగ్లీష్ లో సో పించ్ ఆఫ్ సాల్ట్ తో తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని చూస్తే లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ తో తీసుకోవాలి ఈ మాటల్ని సో అల్టిమేట్ గా వస్తున్నాయి అదో అదిగో పులి అన్నట్టున్నది ఇది ఇంకో అదిగో 50,000 ఉద్యోగాలు అదిగో 50,000 ఉద్యోగాలు సో ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలియదు అయితే హుజూరాబాద్ ఎన్నికలకు ముందు ఇస్తారా లేదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇస్తారా సో హుజూరాబాద్ ఎన్నికల్లో ఊరించి అసెంబ్లీ ఎన్నికల సమయానికి వడ్డిస్తారా తెలియదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇస్తే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఏంటి అని అయితే ఇది ఒక్కటి మాత్రం నిజం బా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రకి ఇది ఉదాహరణ ప్రతిపక్షాలు సరైనటువంటి అల్లరి చేస్తే సరైన నాయిస్ చేస్తే డెఫినెట్ గా అధికార పార్టీలు ప్రభుత్వాలు వినాల్సి వస్తుంది అన్నదానికి ఇది ఉదాహరణ నిజంగానే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమి మాట్లాడకపోతే 50,000 ఉద్యోగాల ప్రస్తావన రాదు కానీ రావాల్సింది ఎంత మీకు పిఆర్సీ నివేదిక ప్రకారం తెలంగాణలో ఒక 1,91,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అది పిఆర్సీ నివేదిక టైం ఇంక ఇప్పటికి పెరుగుంటాయి సో డెఫినెట్ గా అసలు ఉద్యోగాల పైన ఒక సమగ్రమైన విధానం ఎందుకంటే వేరే రాష్ట్రంలో కన్నా తెలంగాణలో కీలక ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు ఉద్యోగాల కొరకు సో ఆ ఉద్యోగాలు అనేది తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ లో ఒక అంశం సో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలో ఒక అంశం తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన ప్రధానమైన వాగ్దానం సో అక్కడ ప్రశ్న డెఫినెట్ గా వస్తుంది అయితే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ఈవెన్ ప్రైవేట్ రంగంలో కూడా భారీగా ఉద్యోగాల కల్పన అనేది తెలంగాణ యువత ఆకాంక్ష లేకపోతే అనవసరంగా ఆత్మహత్య చేసుకుందా ఎందుకు యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం అంత ఊపుగా జరిగింది ఉమ్మడి రాష్ట్ర పాలకుల్ని ఎదిరించి విశ్వవిద్యాలయాల్లో భారీగా విద్యార్థులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు ఆశ తెలంగాణ వస్తే మాకు కొడుకు వస్తుంది తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుంది అనే ఆశతో ఉంది ఆ సమయంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా చెప్పింది కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తుంది ఆంధ్రలో తెలిపోతారు తెలిపోతే అన్ని మనకే ఉద్యోగాలు అని చెప్పారా లేదా సో అందువల్ల ఒక సమగ్రమైన విధానం అనేది ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఉండాలి 50,000 ఏంది అంతకుముందు ఏం లేవు అనుడైంది ఇప్పుడు 50,000 అనుడైంది కనుక లెక్క పత్రం ఉండాలి కదా అవును సో ఇప్పుడు చెప్తున్నారు నూతన జోనల్ విధానం వచ్చింది కాబట్టి 90% స్థానికులకే వస్తాయని కూడా చెప్తున్నారు సో ఎంతవరకు స్థానికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు అదే అంతకుముందైనా స్థానికులు కలిసే తెలంగాణలో ఇప్పుడు స్థానికులు అంటే ఏంటి ఆదిలాబాద్ లో హైదరాబాద్ వాళ్ళకి వస్తారా దాన్ని అంతకుముందు హైదరాబాద్ లో రాకపోతే ఇప్పుడు వస్తుంది అంతే తప్ప సో అది స్థానికుడు అనేది విత్ ఇన్ ద స్టేటే కదా వేరే రాష్ట్రం వాళ్ళకి తొందరగా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈజీనా
सो फंडमेंटल पॉइंट एंटी तेलंगाणा राष्ट्रंलो ఉద్యోగాల పైన ఒక విధానం మేము ఖాళీలు నింపుతాం లేదు ఖాళీలు ఇంత శాతం నింపుతాం ఈ రౌండ్ ఫిగర్ ఏంటంటే నాకు అర్థం కాదు సార్ ఓకే ఖాళీలు ఉంటే 50311 ఉంటుంది ఈ రౌండ్ ఫిగర్ ఎందుకుంటది ఎగ్జాక్ట్ గా 50000 ఉంటుంది ఆ కరెక్ట్ గా రౌండ్ ఫిగర్ సో ప్రజల అవసరాలు ఏంటి ఖాళీ అయిన ఉద్యోగాలు మీరు నింపుతారా నింపరా నింపకపోతే రేషనాలు ఏంటి ఏళ్ల తరబడి ఖాళీలే ఎందుకు పెడుతున్నారు ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి తప్ప ఈ రౌండ్ ఫిగర్ తీసుకొని 50000 ఇస్తాం ఎప్పుడు మీరు అంత అడుగుతున్నారు కనుక 55 ఇస్తాం 60000 ఇస్తాం 45000 ఇస్తాం ఈ రౌండ్ ఫిగర్ ఉండవు కదా ఉద్యోగాల ఖాళీలంటే సో ఇప్పుడు విపక్షాల కార్యాచరణే ప్రధానమైన కారణం ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వంలో వచ్చిన కదలికకు కారణం ఇదే మేనంటున్నారు సో భవిష్యత్తులో ఇదే ప్రధాన ఎజెండా కాబోతోందా విపక్షాలకి డెఫినెట్గా ఇది ఒక ముఖ్యమైన ఎజెండాలో ఒకటి ఉంటుంది ఎందుకంటే నిరుద్యోగ యువతను అట్రాక్ట్ చేస్తాము లోకల్ సెక్షను చదువుకున్న వారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు ఇవాళ ప్రతి కుటుంబంలో ఎవరెవరు బిడ్డ చదువుకున్న వాడు ఉంటున్నాడు సో అందువల్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ ఎందుకంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే ఇప్పుడు ఉదాహరణకు ఓ రైతు కుటుంబమే ఉంటుంది సో రైతుకు రైతు మంది ఇవ్వచ్చు మీ రైతు భరోసా ఇవ్వచ్చు మీరు వాళ్ళ ఇంట్లో ఆ రైతు తల్లికో తండ్రికి పింఛన్ ఇవ్వచ్చు లేదు రైతుకు రైతు కూతురు పెళ్లి జరిగితే కళ్యాణలక్ష్మి ఇవ్వచ్చు కానీ రైతు బిడ్డకు ఉద్యోగం దొరికితే ఇవన్నీ అవసరం లేదు వాళ్ళే చూసుకుంటారు సో రైతు బిడ్డ కనుక ఉద్యోగం దొరికితే రైతు మందు కూడా అవసరం లేదు ఎందుకంటే ఆ రైతు తన పొలం తన కొడుకు సంపాదనతోనే ఈ పొలం దున్నుకుంటాడు చెల్లె పెళ్లి చేస్తాడు అమ్మ నానమ్మనం తాతయ్యను చూసుకుంటాడు కదా సో రైతు బిడ్డకు ఉద్యోగం రావడం అనేది ముఖ్యమైతే తప్ప ఇవన్నీ ముఖ్యం కాదు ఒక దశ వరకు సార్ నాకు రైతు మంది ఇస్తున్నారు భరోసా ఇస్తున్నారు కదా అన్న దానికన్నా నా బిడ్డకు ఉద్యోగం రాలేదు అనేది ముందుకు వస్తుంది దుబ్బాకలో అదే ముందుకు వచ్చింది దుబ్బాకలో చాలా మంది యువతరం వాళ్ళు దసరా రోజు దండం పెట్టి పెద్దవాళ్ళ నుంచి మీరు మాకు ఉద్యోగాలు రావాలంటే టీఆర్ఎస్ ఓడించండి టీఆర్ఎస్ ఓటే ఇద్దరు మాట తీసుకున్నారు ఓకే అందువల్ల ఇది చాలా పొటెన్షియల్ వర్గం కదా సో డెఫినెట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ నా ఉద్యోగాలు అనేది ఉంటుంది కానీ వాస్తవ పరిస్థితి ఏంటండి ఎందుకంటే ఇందాక మీరు అనేక విషయాలను ప్రస్తావించారు ఏం జరుగుతోంది ఉద్యోగాల విషయంలో అనేది కానీ చాలామంది చెప్తున్నారు నోటిఫికేషన్ ఇవ్వటం ఫలితాలు వెల్లడించడం కానీ భర్తీ మాత్రం 2-3 ఏళ్లైనా చేయకపోవటం ఇదే జరుగుతోంది వాస్తవంలో అని కానీ నిజంగా ఆలోచిస్తే ఇందాక మీరు అన్నారు గతంలో అసలు ఉద్యోగాలే లేవు తర్వాత 50000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారని కానీ వాస్తవంలో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు నిజంగా ఉద్యోగాలు లేవు అను మనం అనుకోవాలా లేకపోతే ఖాళీలు ఉన్నా కూడా ప్రభుత్వం దాస్తుంది అనుకోవాలా అన్నప్పుడు టీఆర్సీ నివేదిక ఖాళీలు ఉందని చెప్పినాక లేవని ఎట్లా అనుకుంటారు టీఆర్సీ నివేదిక ప్రభుత్వం వేసే నివేదిక కదా మనం నేనేమి బండ సంజయ్ నివేదిక రేవంత్ రెడ్డి నివేదిక చెప్పడం లేదు కదా టీఆర్సీ నివేదికలోనే చెప్పారు 191000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఇందులో ఉదాహరణకు మీకు ఒక 25000 ఉద్యోగాలు ఒక విద్యారంగంలోనే ఖాళీ ఉన్నాయని ఇలా లెక్కలన్నీ ఇచ్చింది టీఆర్సీ ఈవెన్ శాఖల వారీగా కూడా లెక్కలు ఇచ్చారు కదా అవును సో అందువల్ల ఇక దాన్ని డిస్ప్యూట్ చేయలేదు ప్రభుత్వం కూడా డిస్ప్యూట్ చేయలేదు ఎందుకంటే టీఆర్సీ అఫీషియల్ నివేదిక ఇది కూడా టీఆర్సీ నివేదిక ఇవ్వడమే కాదు అమలు కూడా అయింది అప్పటికిప్పటికి ఇంకా పెరుగుంటాయి తప్ప తగ్గాయి కదా ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫిలప్ చేసింది ఏం లేదు కనుక ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కనుక 2 లక్షలు ఈ మధ్య రిటైర్మెంట్ ఇది పెంచచ్చు రిటైర్మెంట్ ఇది పెంచక ముందు కొంతమంది రిటైర్ అయ్యారు కదా అంటే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయనేది తెలంగాణలో క్లియర్ కేస్ అయితే ఇవన్నీ మరి ఎందుకు నింపడం ఇవే ఇది ఒకటే కాదు తెలంగాణ జనాభా పెరుగుతుంటుంది జనాభాకు అవసరాలు పెరుగుతుంటాయి ప్రభుత్వ సేవలు పెరుగుతుంటాయి సో అది ఆటోమేటిక్గా ఆ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాలు అనేది ప్రభుత్వ ఉద్యోగాలు అనేది నిరుద్యోగులకు కాదు మెరుగైన పౌర సేవలు ప్రజలకు అందడానికి ఒక టీచర్ ఉద్యోగం వస్తే ఒక నిరుద్యోగ విద్యావంతులకి టీచర్ పోస్ట్ రావడం ఒకటే కాదు కదా ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు చదువు కూడా వస్తుంది సో అందువల్ల పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సేవల అవసరం కూడా పెరుగుతుంది ప్రభుత్వ సేవల అవసరం పెరిగినప్పుడు సో ఆటోమేటిక్గా మీకు ఉద్యోగాల కల్పన పెరుగుతుంది కదా అందుకే దీనిపైన ఒక సమగ్రమైన విధానం ప్రభుత్వం ఆలోచించాలి మీరు ఉదాహరణకు జాబ్ క్యాలెండర్ ఉండాలి ఏ ఏడాదిలో ఏ నెలలో ఏ తేదీలో ఎప్పుడు పరీక్ష జరుగుతుంది 2 ఆ ఏడాదిలో ఖాళీ అయిన ఉద్యోగాల్ని అన్నింటినీ ఆ ఏడాదిలోనే నింపాలి అసలు నేను ఈ శాసన మండలిలో అడిగాను మీరు ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేరు ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇస్తారని నేను కూడా చెప్పలేదు
కానీ మీరు ప్రైవేట్ ఉద్యోగాలను ఇవ్వచ్చు కదా, దానికి నైపుణ్యాన్ని పెంచచ్చు కదా. టాస్క్ అని పెట్టారు తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్. మీరు ఎవరైనా టీఆర్ఎస్ మంత్రులలో చెప్తున్నారా మేము టాస్క్ ద్వారా ఇంత ఈ అద్భుతం చేసామని? నిజంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా అద్భుతాలు నేను ఛాలెంజ్ చేయబడతాను. నాకు 1 ఇయర్ అప్పచెప్పండి, అసలు ఎంత మందికి నైపుణ్యం ఇయ్యాలో చూపెడతాను. నేను ఈ శాసన మండలి కూడా చెప్పాను, ఒక్క 200 కోట్లు ఖర్చు పెట్టండి, ఒక్క 100 కోట్లు, ఒక్క 50 కోట్లు ఖర్చు పెట్టండి. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి పోతున్న ప్రతి బిడ్డకు నాణ్యమైన ట్రైనింగ్ ఇద్దామయ్యా అని చెప్పాను. ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి ప్రిపేర్ కావాలంటే పేద విద్యార్థులు 1000కు 1000 కోచింగ్ ఖర్చు పెడుతున్నారు. ఏ ప్రభుత్వం ఈ శిక్షణ ఇవ్వలేదా? నేను ఈ రంగంలో దాదాపు 30 ఏళ్ళుగా ఈ అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. మీకు అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేసిన వ్యక్తిగా చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా అని చెప్పిన కూడా కౌన్సిల్ లో మీకు నేను చేసి పెడతాను ఉచితంగా. నాకు ఏ పదవి అవసరం లేదు, నయా పైతా రెమ్యూనరేషన్ అవసరం లేదు అని చెప్పాను. అంటే ఇంతవరకు కౌన్సిల్లో చెప్పాను, టీవీలో చెప్పాను, ఏంత కష్టమవుతుందండి? మీరు తెలంగాణ బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు, ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. ఎందుకు అశోక్ నగర్ వెళ్ళి 1000కు 1000 తగలబెట్టాల్సి వస్తుంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా ప్రభుత్వం దగ్గర. వాస్తవంగా మీకు నేను బల్క్ ఆశ్రమంతో అంటే ఆయన కొంత ప్రయత్నం కూడా చేశాను. నేను రాజేంద్ర నగర్ లో ఒక ఖాళీగా ఉన్న ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కూడా ఐడెంటిఫై చేశాను. ఆయన కూడా ఆయన తరం కూడా కాలే. నేను ఓపెన్ చెప్తున్నా, ఆయన ప్రయత్నం చేశాను, పాపం సిన్సియర్ గానే ప్రయత్నం చేశాను, కానీ ఆయన వల్ల కూడా కాలే. ఇదే ప్రపోజల్ కేటీఆర్ కు వాట్సాప్ లో కూడా మెసేజ్ పెట్టాను, పలానా అతను మీతో టచ్ లో కష్టాలు సార్ అన్నాడు. ఇంతవరకు టచ్ లో రాలేదు, నిన్నే లేదు. సో అందువల్ల ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పాను. నాకే ఒకసారి కేటీఆర్ గారు ఫోన్ చేసి, సార్ మా టాస్క్ సిఇఓ మీతో మాట్లాడతారు సార్ అన్నాడు. మీరు కొంచెం గైడీ అని సార్ అన్నాడు. మంచిదండి, చేస్తానన్నాను. టాస్క్ సిఇఓ ఫోన్ చేసి ఒకసారి టీ దాటానికి వస్తారని అడిగాడు. నాకు మా ఇంట్లో టీ దొరుకుతుందని చెప్పాను. అంటే ఎందుకు దాని ఇవన్నీ ఎందుకు బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది అంటే మన ప్రభుత్వాల్లో ఈ రకంగా ఉంటుంది. మంత్రి గారు ఒక సదుద్దేశంతో ఫోన్ చేసి మాట్లాడమని చెప్తే కూడా ఆ టాస్క్ సిఇఓ విల్ యూ కమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ సార్ అన్నాడు. అది ఐ హావ్ నో కప్ ఆఫ్ టీ ఎట్ హోమ్. సో ఇలా ఉంటది వాళ్ళ బ్యూరోక్రసీ అని. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఫలానా అతను మీతో టచ్ లోకి వస్తారు సార్ అన్నాడు. ఐడియా ఇస్ ఆలోచన మంచిదని ఆయన చెప్పుంటాడు కూడా కేటీఆర్. మీరు వెళ్ళి నాగేశ్వర గారితో కలిసి ఇంకా సార్ ఏదో సలహా ఇస్తున్నాడు, కానీ వీళ్ళు మళ్ళీ కలవరు కదా.